ప్రయోగ ఉద్దేశం. లోహాలతో ఆమ్లాలు చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువు వెలువడుతుందని నిరూపించుట. కావలసిన పరికరాలు: కొనికల్ ఫ్లాస్కు, బీకరు, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, జింకు ముక్కలు, కొవ్వొత్తి, అగ్గిపెట్టె, నీరు. ముందుగా ఒక బీకర్లో సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం తయారు చేసుకోవాలి. అనగా బీకర్లోనికి ముందు నీళ్లు తీసుకొని దానిలో హైడ్రోక్లోరిక్ ఆమ్లంను వేయాలి. అంతేగాని ఆమ్లానికి నీటిని కలపకూడదు. కొనికల్ ఫ్లాస్కోలో కొన్ని జింకు ముక్కలను తీసుకోవాలి. దానికి సజల హెచ్సిఎల్ను కలపాలి. ఏం జరిగిందో గమనించాలి. కొనికల్ ఫ్లాస్క్ దగ్గరకు మండుతున్న కొవ్వొత్తిని తీసుకువస్తే ఏం జరిగిందో గమనించాలి. పరిశీలనలు: కొనికల్ ఫ్లాస్క్ నుండి ఒక వాయువు వెలువడటాన్ని మనం గమనించవచ్చు. మండుతున్న కొవ్వొత్తిని ఈ వాయువు వద్దకు తెచ్చినప్పుడు టప్ అనే శబ్దంతో ఆర్పివేస్తుంది. కావున ఇది హైడ్రోజన్ వాయువు అని తెలుస్తుంది. ముగింపు: ఈ ప్రయోగం ద్వారా లోహాలతో ఆమ్లాలు చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువు విడుదలవుతుందని తెలుస్తుంది. అనగా 2HCl+ ZN gives rise to ZnCl2+H2 gas.